नमस्ते अन्ना अंदरिकी नमस्कारं। करोना परिस्थितुल नेपथ्यंलो मनं चूसुकुंटे कुवैट बयट आरु नेललु निवासिंचिना गानी एवरैते प्रवासुलु उन्नारो वाळ्ळ योक्क अकामा रद्दु चेयमनि चेप्पेसि गतंलो कुवैट मिनिस्ट्री आफ् इंटीरियर अयिते प्रकटिंचडं जरिगिंदि। अलागे ताजागा मनं चूसुकुंटे चाला मंदि अडुगुतू उन्नारु कुवैट बयट आरु नेललु उन्ना सरे मल्ली कुवैटुकु तिरिगि रावच्चा अनि चेप्पेसि चाला मंदि अडुगुतू उन्नारन्न। दीनिकि संबंधिंचि मनं चूसुकुंटे मिनिस्ट्री आफ् इंटीरियर लोनि डिपार्ट्मेंट आफ् रिलेशन्स अंड सेक्यूरिटी मीडिया डायरेक्टर जनरल तौहीद आल कांदारी गारु स्थानिक मीडिया तो मात्लाडुतू आरु नेललु पैगा देशं बयट उन्न प्रवासुलु एवरैते उन्नारो वाळ्ळ योक्क अकामालु रद्दु चेयबडवनि चेप्पि प्रकटिंचडं जरिगिंदि। केवलं ई योक्क षरतु गृह कार्मिकुलकु मात्रमे वर्तिस्तू उंदनि तेलियजेयडं जरिगिंदि। एवरैते कुवैट इळ्ळल्लो पनिचेस्तू उन्न गृह कार्मिकुलु उन्नारो वाळ्ळु मात्रं आरु नेलल लोपल कुवैटुकि राकपोते वाळ्ळ योक्क अकामा आटोमेटिक गा రద్దు చేయబడుతూ ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది। అలాగే మనం చూసుకుంటే ఇతర వీసాల వారు ఎవరైనా సరే సూన్ వీసా గాని లేకపోతే మిగతా వీసాలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వీసాల వారు 6 నెలలు దాటినా అకామా ఉంటే కువైట్కు రావొచ్చు అని చెప్పి తెలియజేయడం జరిగింది। అలాగే గ్రో కార్మికులు కూడా మనం చూసుకుంటే డిసెంబర్ 1వ తేదీ 2021 తర్వాత ఎవరైతే ఇండియాకు వచ్చి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క షరతు వర్తిస్తూ ఉంది। డిసెంబర్ 1వ తేదీ 2021 లోపల ఎవరైతే ఇళ్ళల్లో పని చేసే కార్మికులు ఇండియాకు వచ్చి ఉండారో వాళ్ళకు ఈ యొక్క షరతు అయితే వర్తించదన్న। డిసెంబర్ 1వ తేదీ తర్వాత కువైట్ నుంచి బయలుదేరి ఇండియాకు ఎవరైతే వస్తారో వాళ్ళకు 6 నెలలు కంప్లీట్ అవగానే ఆటోమేటిక్ గా అకామా రద్దు అవుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది। మిగతా వీసాల వారికి ఎవరికి ఈ యొక్క నిబంధన వర్తించదని చెప్పి తెలియజేయడం జరిగింది। కాబట్టి సూన్ వీసాల వారైనా ఎవరైనా ఫ్యామిలీ వీసాలైనా సరే ఎవరైనా సరే రావాలనుకున్న వారు రావొచ్చు అని చెప్పి తెలియజేయడం జరిగింది। కాబట్టి ఈ యొక్క విషయంలో మీ సందేహం తొలగినట్లే అని చెప్పి ఆశిస్తూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।